हाई अंडी वेलकम बैक टू अवर चैनल चार्वी किचन होम चार्वी किचन इवा रेसीपी एंटे सिंपल गा राइस कुकर बगारा राइस वेजिटेबल्स अन्नी वेसुकोनी चेसुकोवच्चु पोडिपोडिगा चेसुकोवच्चु चाला ईजीगा चाला तक्कुव टाइम लो प्रिपेर चेसुकोवच्चु फस्ट गा राइस कुकर पेट्टुकोनी 1 टेबल स्पून नेय्यि 1 टेबल स्पून नून अयिते याड चेसुकोवाली चिन्नगा कट चेसि पेट्टुकुन्न उल्लिपाय मुक्कलु अलागे सन्नगा तरिगि पेट्टुकुन्न पच्चिमिर्चि కొద్దిగా కచ్చపచ్చక దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా స్పైసెస్ రెండు మిరియాలు రెండు లవంగాలు అయితే సరిపోతాయి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే పచ్చి బటాని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది 5 మినిట్స్ వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్స్ అయితే వేసుకోవాలి కొద్దిగా salt యాడ్ చేసి ఇవన్నీ కూడా మాడిపోకుండా ఒక 2 మినిట్స్ అయితే వేయించుకోవాలి ఇందులో షాహీ బిర్యానీ మసాలా పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది మసాలా స్పైసెస్ అనేది ఎక్కువ వేయలేదు కనుక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి పచ్చి వాసన అంతా కూడా పోయే వరకు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని నేనైతే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను 2 గ్లాసెస్ రైస్ ని కూడా యాడ్ చేసి రైస్ కూడా ఒక 2 మినిట్స్ విరిగిపోకుండా వేయించుకోవాలి చూడండి అడుగు మాడిపోకుండా రైస్ విరిగిపోకుండా ఇలా వేయించుకున్న తర్వాత 2 గ్లాసెస్ రైస్ కూడా 4 గ్లాసెస్ వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి రైస్ కుక్కర్ లో కనక అదే నార్మల్ గా చేసుకుంటే 5 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి చూడండి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాక అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి salt అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి చేసుకున్నాక కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ అయితే సరిపోతాయి చూడండి 2 విజిల్స్ తర్వాత వెజిటబుల్ బగారా రైస్ అయితే రెడీ అయ్యింది పొడి పొడిగా చాలా టేస్టీగా చాలా ఈజీగా లంచ్ బాక్స్ లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలా స్పైసెస్ అనేది ఎక్కువ వేయలేదు కనుక ఇది హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అంతేనండి సింపుల్ గా రైస్ కుక్కర్ లో బగారా రైస్ అనేది రెడీ అయ్యింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్